ఎప్పుడైనా మనకు తెలియని ప్రదేశాలకు అలాగా మనం వెళ్తూనే ఉన్నప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఆ గూగుల్ మ్యాప్స్ వాడుతున్నప్పుడు ఫోన్ చేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతాం కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ డివైస్ చాలా ఉపయోగపడుతుంది. సో యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఒక ఫోన్ హోల్డర్ అన్నమాట. సో ఇది మనకి కార్లో రియర్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, సో దానికైతే అటాచ్ చేసుకోవచ్చు. సో దీనికి మనం ఫోన్ ఫిట్ చేసేస్తే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మన నావిగేషన్ అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అది ఇది. సో ఫస్ట్ అయితే మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో దీంట్లో ఏమేమి కంటెంట్ వస్తాయి ఏంటి అనేది అన్ని చూపిస్తాను నేను మీకు. సో మనకి బాక్స్ అయితే ఇలా వస్తుంది. సో దీంట్లో మనకి ఒక బిల్ ఒకటి ఉంది. సో ఇది వచ్చి మనకి కాస్ట్ ఎంత అవుతుందంటే 330 రూపీస్, చూడండి 330 ఉంది దీని మీద. అండ్ ఇదేదో మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అని చెప్పేసి ఉంది. సో ఇది మనకు అవసరం లేదు. బాక్స్ చూద్దాం. సో మనకి బాక్స్ అయితే ఇలా వస్తుంది. సో చూడండి దీనిపైన మనకి రియర్ వ్యూ మిర్రర్కి ఎలా అటాచ్ చేసుకోవాలని ఉంది. సో యూనివర్సల్ కార్ రియర్ వ్యూ మిర్రర్ మౌంట్ అని చెప్పేసి ఉంది. అండ్ దీంట్లో మనకి ఫీచర్స్ చూస్తే కనుక మనకి యూనివర్సల్ అడ్జస్టబుల్ కార్ రియర్ వ్యూ మిర్రర్ మౌంట్ అని చెప్పేసి ఏదో రాసింది. ఫిట్స్ ఆల్ సైజెస్ ఆఫ్ మిర్రర్, ఈజీ అడ్జస్ట్మెంట్ ఫర్ ఆప్టిమల్ వ్యూయింగ్ అని చెప్పేసి ఉంది. సో ఇలాగుంది, షాక్ రెసిస్టెంట్ అండ్ స్లిప్ రెసిస్టింగ్ అని ఉంది. కాకపోతే ఇది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్. సో ఈ పక్క చూస్తే మనకి దాని పేరే ఉంది. అండ్ ఈ పక్క చూస్తే మనకి ఎలా అటాచ్ చేసుకోవాలి అని చెప్పేసి ఉంది. సో మనకైతే ఇలా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పక్క చూస్తే కనుక మనకి ఏమీ లేదు. సో స్పీడ్గా ఓపెన్ చేసేద్దాం. సో మనకి ఇదైతే ఇలా వచ్చింది. సో ఇది బిల్డ్ క్వాలిటీ. సో టోటల్గా మనకైతే ఇది బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు, కానీ ఫుల్ మొత్తం ప్లాస్టికే ఇది. సో మొత్తం ప్లాస్టిక్తో చేసి ఉన్నారు. సో ఇది మనకి స్ప్రింగ్ చూడండి, మనకి పక్కకు వెళ్తుంది. ఫోన్ అంటే ఇలా పెట్టుకుంటాం కదా, సో ఫోన్ ఇందులో అడ్జస్ట్ చేసుకోవడానికి స్ప్రింగ్ లాగా మనకి ముందెళ్తాయి. ఈ రెండు ఫిక్స్డ్, ఇది 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 ఫిక్స్, అండ్ ఇదే కొంచెం మనకి అడ్జస్ట్ అవుతున్నాయి. సో ఇదేమో మనకి మిర్రర్లో అడ్జస్ట్ చేసుకోవడానికి క్లిప్ అన్నమాట. సో ఇది నెక్స్ట్. ఇంక ఇందులో మనకి ఇది ఒకటి ఉంది, ఫోన్ హోల్డర్. ఇది ఇది కూడా మనకి స్ప్రింగ్తోనే వస్తుంది. సో ఇందులో మనం ఫోన్ పెట్టుకోవడానికి దానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి అంటే ఇది ఉంది కదా, ఇది దీన్ని ఇందులోకి ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఇది కొంచెం లూజ్ చేసి ఇలా ఫిట్ చేసుకొని ఇది ఇలా టైట్ చేసేసుకుంటే చాలు, అయిపోయినట్టే. నెక్స్ట్ ఏం చేయాలి అంటే నేను మీకు చూపిస్తాను. ఇది కదా మనకి రియర్ వ్యూ మిర్రర్. సో మనకైతే ఇలా ఉంటుంది. సో దీంట్లో మనకి ఏం చేయాలంటే మీరు పెద్దగా చేయాల్సిన పనేం లేదు. సో ఈ రెండు మనకి ఫిక్స్డ్ అన్నమాట, ఇది ఇది. సో ఫిక్స్ అయి ఉన్నదాన్ని ఇలాగా ఇటువైపు ఒకటి అండ్ ఇటువైపు ఒకటి, ఇదిగోండి మనకి ఫిక్స్ అయిపోయింది. సో ఇలా ఫిక్స్ చేసుకుంటే చాలు. సో ఇంకా మనకి మిర్రర్ ఎటు తిరిగితే మనకి ఫోన్ అనేది అటువైపు అడ్జస్ట్ అవుతుంది. సో ఇంతే, చాలా సింపుల్. అండ్ దీన్ని మనం ఇలా పైకి కిందకి కానీ లేకపోతే ఇలా లెఫ్ట్ రైట్కి కానీ ఇలా రొటేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది అడ్జస్ట్మెంట్ మనకి ఇక్కడ ఇలా టైట్ చేసుకుంటే మన ఫోన్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఇంతే, చాలా ఈజీనే. సో మనకి ఎలా కావాలంటే అలా ఫిట్ చేసుకోవచ్చు. సో అది ఈ రకంగా ఉంటుంది. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఎటువంటి లూజ్ కానీ లూజ్ ఫిట్టింగ్స్ కానీ అలాంటివి అయితే ఏమీ అనిపించట్లేదు నాకు. సో దీంట్లో మనకు ఫోన్ ఫిట్ చేసుకొని ఇంకా నావిగేషన్ లాగా మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ ఉంటే మనకి రియర్ వ్యూ మిర్రర్ మనం ఎటు కనుక తిప్పితే అటే మనకి ఇది మూమెంట్ అవుతుంది, కానీ దీంట్లో సపరేట్గా మనకి మూమెంట్ అనేది ఏమీ లేదు. ఒకటైతే ఇది మాత్రం ఇలా రైట్కి కానీ లెఫ్ట్కి కానీ రొటేషన్ అవుతుంది. అండ్ పైకి కావాలంటే పైకి జరుపుకోవచ్చు, అండ్ లేకపోతే కిందకి కావాలంటే కిందకి జరుపుకోవచ్చు. అంటే అంతకుమించి ఇందులో మనకి రియర్ వ్యూ మిర్రర్ మన వైపు తిప్పుకొని అంటే ఇలా తిప్పుకొని వెనకాల చూస్తూ దీన్ని అయితే మనం రొటేషన్ అయితే చేయలేము. అదొక్కటే దీంట్లో నాకు మైనస్ అనిపించింది. సో మిగతాదంతా అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది.
సో ఇది గైస్ మనకి టోటల్గా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ రివ్యూ నాది. సో కొన్ని రోజుల తర్వాత దీని యొక్క ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. ఇది కొనొచ్చా కొనకూడదా, దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి సో ఫుల్ రివ్యూ అయితే నేను చేస్తాను. సో ఇప్పుడు మాత్రం ఇది మనకి ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను కదా. సో ఇంతే. సో దీంట్లో మన ఫోన్ అనేది ఫిట్ చేసుకుంటాము. ఫిట్ చేసుకొని ఇంకా మన హాయిగా మన నావిగేషన్ అయితే మనం వాడుకోవచ్చు. సో అది గైస్ ఇది. సో ఫ్రెండ్స్ ఇదే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో దీని యొక్క లింక్ అనేది నేను కుదిరితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి ఎవరికైనా కావాలి అంటే కొనుక్కోండి. సో అది అఫిలియేట్ లింకింగ్ అయితే కాదు, సో మామూలుదే ఇస్తాను. సో ఇది మీకు ఏమైనా డౌట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. సో వాటికి నేను ఖచ్చితంగా సమాధానాలు అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇది మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.